హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో లాస్ట్ డే ఓటింగ్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కరోజులోనే ఎలిమినేషన్ చేంజ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే ఈ రోజు ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. నైట్ ప్రోమోలో ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ జరుగుతూ ఉంది, దీనిలో ఫైమా విన్నర్. సో లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన కారణంగా తను ఈ వీక్ నామినేషన్స్ లో లేదు. ఇక నెక్స్ట్ వీక్ కూడా ఒకవేళ నామినేషన్స్ లో ఉన్నా కూడా తను ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేసుకుంటుంది. సో తనైతే పక్కా టాప్ ఫైవ్ లో ఉంటుంది. నిజంగా ఫైమా లక్కీ అనే చెప్పాలి, ఎందుకంటే 2 వీక్స్ ఓట్స్ తో పని లేకుండా తను సేవ్ అయ్యి హౌస్ లో ఉంటుంది. కాబట్టి నైట్ ప్రోమోలో ఆదిరెడ్డి ఎవిక్షన్ ఫ్రీ పాస్ నేను ఆడను అన్నాడు. ఇది మీకు ఎలా అనిపించింది? ఓవర్ కాన్ఫిడెన్సా, కాన్ఫిడెన్సా? మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఈ వీక్ మొత్తం కూడా రేవంత్ టాప్ వన్ లో ఉండగా టాప్ టూ లో ఇనాయా ఉంది, టాప్ త్రీ లో శ్రీహాన్ ఉన్నాడు, ఫోర్త్ ప్లేస్ లో కీర్తి ఉండగా ఫిఫ్త్ ప్లేస్ లో ఆదిరెడ్డి ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో శ్రీ సత్య, రోహిత్, మరీనా ఈ ముగ్గురు ఉన్నారు. ఇక ఈ వీక్ ఎలిమినేషన్ విషయానికి వస్తే టాప్ టూ ప్లేస్ లో ఉన్న రేవంత్, ఇనాయా వీరిద్దరు మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు. రిమైనింగ్ అందరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే, ఎందుకంటే వారందరికీ కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కాబట్టి ఇక మోస్ట్ డేంజర్ లో ఉన్నది శ్రీ సత్య, రోహిత్, మరీనా. ఇక ఈ వీక్ ఎలిమినేషన్ లో అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పెద్ద ఎఫెక్ట్ చూపే అవకాశమే లేదు, ఎందుకనంటే ఫైమాని అడుగుతారు ఈ వీక్ ఎవరి కోసమైనా ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేస్తావా అని. తనైతే యూజ్ చేయదు నా ఒపీనియన్ ప్రకారం. మీరేమనుకుంటున్నారు నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.